హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎప్పుడూ ఆయన ఎదురు చూస్తున్నాం. కాలింగ్ సహస్ర రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఏంటో మన సుధీర్ అన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ విషయాల్లోకి వస్తే, ఇక మరి మూవీలు అయిన వస్తే సిటీలో చాలామంది అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. అజయ్, అదే మన సుధీర్ అన్న జాబ్ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇంతలో మన అజయ్ కొత్త సిమ్ కార్డు కొంటాడు. ఆ సిమ్ కార్డు ఆన్ అయినప్పటి నుంచి సహస్ర అనే అమ్మాయి కోసం చాలామంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు. ఇంతలో మన సుధీర్ అన్న డాలీషాతో లవ్లో ఉంటాడు. ఆ లవ్ జర్నీ కంటిన్యూ అవుతూ ఉండగా ఇంతలో సిటీలో జరుగుతున్న కిడ్నాప్స్ అన్నిటికీ సుధీరే కారణమని చెప్పి తనని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసే ప్రాసెస్లో ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఏంటంటే ఆ సిమ్ కార్డు ఏ నెట్వర్క్కే రిజిస్టర్ అవ్వలేదని చెప్పి. అక్కడ నుంచి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అండ్ సుధీర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ సహస్ర ఎవరు, ఈ ట్రాప్లో ఎలా ఇరికించారు, అసలు తన జుట్టు జరుగుతున్న స్టోరీ ఏంటి అనే తెలుసుకునే ప్రాసెస్లో మూవీ కంప్లీట్ అవుతుంది. ఇక మరి మూవీ విషయానికి వస్తే, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా స్టార్ట్ అయిన ఈ మూవీ స్టార్టింగ్ నుంచే హైప్తో మొదలవుతుంది. రాను రాను కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా ఎంగేజింగ్గా అనిపిస్తాయి. చాలా వరకు థ్రిల్ అయ్యే సీన్స్ అయితే ఉంటాయి. మూవీలో కొన్ని సీన్స్ రిపీటెడ్గా అనిపించడం వల్ల మనకు కొంచెం బోరింగ్గా అండ్ ల్యాగ్ అనిపిస్తుంది. అంతవరకు చూసుకుంటే మిగతా అవన్నీ చాలా బాగుంటాయి. తీసుకున్న లైన్ ఏంటంటే మంచిగా ఎక్స్క్యూజ్ చేశారు అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటుంది. తీసుకున్న పాయింట్కి స్టోరీకి చాలా వరకు లింక్ చేశారు. అది దాంట్లో డైరెక్టర్ అరుణ్ చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మూవీలో ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండనిపించింది. ఈ మూవీ కోసం చాలామందికి తెలియని సీక్రెట్ ఏంటంటే, ఈ మూవీ లైన్ స్టోరీ ఫస్ట్ అడ్మిషేష్ గారికి మన డైరెక్టర్ అరుణ్ గారు వినిపించారు. అది కూడా గూఢచారి మూవీ టైంలో. త్రీ మంకీ మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న అరుణ్ గారు మన సుధీర్ గారికి ఈ మూవీ స్టోరీ వివరించారు. తనకి ఎంతగానో నచ్చడంతో స్టోరీని డెవలప్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఈరోజు మన కళ్ళ ముందుకు అయితే వచ్చింది. మూవీని బడ్జెట్ పెట్టి ఇంకొంచెం ప్రొడక్షన్ వాళ్ళు పెట్టుంటే గాలోడంత సూపర్ హిట్ అయ్యేది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.